నమస్కారం. నా పేరు రాఘవేంద్ర ఆనందాస్. నోటికో కోటికో ఒక్కరో ఎప్పుడో ఎక్కడో పుణతారు, అది మీరే మీరే వైద్య పిత, అది మీరే మీరే రంగాచార్యులు గారు, అది మీరే మీరే వైద్య పిత, అది మీరే మీరే రంగాచార్యులు గారు. May 22 ఏకాదశి రోజున భగవంతుల్లో లీనమయ్యారు రంగాచార్యులు గారు. వారికి అశ్రునివ్వాలి. వైద్యంలో నిష్ణాతులు నాడి పట్టి రోగం కనుక్కొని మందు ఇచ్చే అతి కొద్ది ఆయుర్వేద వైద్యులలో నిష్ణాతులు రంగాచార్యులు. శ్రీ రంగాచార్య గారికి కుమారులు 2, కూతుర్లు 3. కుమారులు రామానుజ స్వామి, సత్యనారాయణ స్వామి. తండ్రి గారిని రోల్ మోడల్గా తీసుకొని వారి అడుగు జాడలలో వైద్యం చేస్తున్నారు. రంగాచార్యులు 1969 నుండి నిత్యము రోగుల సేవలో ఉండేవారు. ఆయన ఒక నడిచే ఆయుర్వేద విజ్ఞాన నిలయం, అపర ధన్వంతరి. నాడీ పరీక్షలో ఆయనను మించిన వారు లేరేమో. వసంత్ థియేటర్ వెనక సందులో ఆయుర్వేద వైద్యులు రంగాచారి గారి ఆసుపత్రికి మబ్బుల 3 గంటల నుంచి పేషెంట్లు వచ్చి వరుసలో నిల్చుంటారు. ఉదయం స్నానం చేయక ముందైతేనే నాడి సరిగ్గా తెలుస్తుందట. నీ జబ్బేమిటి, నీ అవస్థ ఏమిటి అని ఆయన రోగిని అస్సలు అడగరు. చెప్పపోతే వద్దని వారిస్తారు. క్షణకాలము నాడి పట్టుకుంటే చాలు, స్కాన్ తీసినట్టు మన బాడీ పరిస్థితి అంతా వారే అలవోకగా చెప్పేస్తారు. ఓ పేషెంట్ ఇలా చెప్పారు, నాకు నాడీ పరీక్ష చేసి మీకు దేహంలో ఒక చోట కణితి ఉంది అన్నారు. నిజమే, నాకు ఎప్పటినుంచో ఛాతీలో ఒక చోట కణితి ఉంది. డాక్టర్లు పరీక్ష చేసి అది ఉంటే పెద్ద ప్రమాదం లేదని చెబితే వదిలేశాను. కానీ రంగాచార్యులు కణితిని తన చూర్ణాలతో మటుమాయం చేశారు. నాతో పాటు వచ్చిన నా మిత్రుడికి నాడి చూసి ప్రోస్టేట్ గ్లాండ్ వాచింది అని మందులిచ్చి నయం చేశారు. రోగి టైం ప్రకారం చూర్ణాలు వాడకపోతే నాడి చూసి కరెక్ట్గా వేసుకోండి అని మందలించేవారు. క్రమశిక్షణగా మందులు వాడిన వాళ్ళందరికీ మంచి గుణం కనిపించి వారు ఆరోగ్యవంతులయ్యేవారు. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. నువ్వు ఏ నాటి దైవానివో మా పాలి దైవమయ్యావయ్యా, మా పాలి దైవమయ్యావయ్యా. మాజీ గవర్నర్ కృష్ణకాంత్కు రంగాచారి గారి వైద్యం అంటే చాలా గురి. ఇక్కడ ఉన్న నాళ్ళు రంగాచారి గారి దగ్గర వైద్యం చేయించుకునేవారు గవర్నర్ గారు. రంగాచారి గారి తాతగారు నిజాం రాజ పరివారానికి వైద్యం చేసి చాలా కీర్తి ప్రతిష్టలు పొందారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇలా పుర ప్రముఖులు రంగాచారుల దగ్గర వైద్యం చేయించుకున్న వారే. బాధతో వచ్చిన రోగులను మంచి చెడు అడిగి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి దారి ఖర్చులు ఇచ్చేవారంట
వైద్య దయానిధి రంగాచార్యులు. 88 ఏళ్ల అపార అనుభవం కలిగిన నాడిపట్టి రోగం కనుకునే వైద్య శిఖామణి రంగాచారి గారిని దేశం గొప్ప వైద్యుని కోల్పోయింది. ఆ అమృతమూర్తి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఆనాడు రెప్పనై ఉన్నాను మీ కంటికి, పసిపాపనై వస్తాను మన ఇంటికి, జీవనాడినై వచ్చాను భువనానికి, గాలినైపోయాను గగనానికి. ఓం శాంతి శాంతి శాంతి. ఆయుర్వేద రంగాచార్యులకు అశ్రు నివాళి. గెలుపుతున్నవారు బిఎన్ఆర్ శర్మ. సమాజ హితులు, జ్ఞాపకాల తోటలో సంస్కార సుగంధులు. దేవతలు వారిని పిలిపించుకున్నారు. స్వర్గలోక ప్రాప్తి రస్తు. జనార్దన్ రావు, ఒక గొప్ప వైద్యుని కోల్పోయాం, వారి ఆత్మకు శాంతి చేకూరాలి. పివి సత్యకుమార్, ఇలా వెలుగులోనికి రాని ఆనిమత్యాలు ఎందరో. రోగులకు సేవ చేయడం తప్ప పబ్లిసిటీ చేసుకోలేదు రంగాచార్యులు, వారికి అశ్రు నివాళి. సీతారాం ఫ్రమ్ యుఎస్ఏ డెట్రాయిట్. బీపీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న నాకు వైద్య నారాయణుడు ఉపశమనం కలిగించినారు. వారు లేని లోటు తీరనిది. భగవంతుడు రంగాచార్యుల ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుగాక. సల్లా ప్రసాద్ గోల్నాక, బాస్కెట్బాల్ కోచ్. నాడిపట్టి నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని మందులిచ్చి ఆప్యాయంగా పలకరించిన వైద్యులు రంగాచార్యులు, వారి ఆత్మకు శాంతి కలుగుగాక. కామధేను రవీందర్ బర్కత్పుర, ఆయుర్వేద వైద్య పితామోహునికి అశ్రు నివాళి. దేశం ఓ గొప్ప వైద్యుని కోల్పోయింది. దేశపతి శ్రీనివాస్ హైదరాబాద్, మన రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూల నుంచి రోగులు వచ్చి చూపించుకునేవారు. 24 గంటలు వారి ఆలోచన లేనివాడి కోసమే. భగవంతుడు రంగాచార్యుల ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి రస్తు.